హాయ్ ఇయర్స్ హౌ ఆర్ యూ? నేనైతే బాగున్నాను. ఐ థింక్ అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను చేసేటటువంటి స్పెషల్ రెసిపీ ఏమంటే, ఫస్ట్ అది చూసే ముందు ఇప్పుడే కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసేటటువంటి ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. ఓకే, ఫస్ట్ నేను ఈరోజు కరకరలాడే రుచికరమైనటువంటి బియ్యపిండి పకోడాస్ చేశాను. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ఓకే, దీనికి నేను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ గార్లిక్ ఈ మూడు కలిపి, అల్లం ఈ మూడు కచ్చా కచ్చాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 1.5 గ్లాస్ రైస్ ఫ్లోర్ అండ్ 1/2 గ్లాస్ మైదా ఫ్లోర్ కలిపేశాను. ఓకే, ఇక్కడ కొంచెమే మైదా ఫ్లోర్ తీసుకున్నాను, రైస్ ఫ్లోర్ వచ్చేసి 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆల్రెడీ తరిగి పెట్టుకున్న వాటి ఆనియన్స్ ఇవి ఆల్రెడీ యాడ్ చేశాను. యాడ్ చేసే ముందు నేను షూట్ చేయడం మర్చిపోయాను. సో ఇక్కడ నేను వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేశాను. ఆ తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి కొరియాండర్ లీవ్స్, తర్వాత ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీస్ వేశాను, తర్వాత సాల్ట్, ఇవి మూడు వేసి తర్వాత కొంచెం వచ్చేసి చిల్లీ పౌడర్, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, అందుకే జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవద్దండి, చాలా స్పైసీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం టర్మరిక్, ఆ తర్వాత నేను ఇక్కడ ప్లెయిన్ యోగర్ట్ తీసుకున్నానండి. యోగర్ట్, ఈ యోగర్ట్ అనేది మనము ఇంట్లో చేసుకున్నదైనా తీసుకోవచ్చు, నేను ప్లెయిన్ యోగర్టు తీసుకున్నాను. ఈ యోగర్ట్ వచ్చేసి మనము ఒక 4 టేబుల్ స్పూన్స్, అంటే పెద్దవైతే 4 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలన్నమాట, లేదంటే ఒక కప్పు యోగర్ట్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ 1 కప్పు యోగర్ట్ వచ్చేసి యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ కలుపుకుంటూ వీటిలో మనము కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము పకోడాకు కావాల్సినటువంటి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇవి మనం పకోడాస్ వేస్తున్నాం కదండి, ఎక్కువ వాటరీగా లేకోకుండా కొంచెము బాగా థిక్గా ఉండేలాగానే చేసుకోవాలి. అప్పుడే మనము ఆయిల్లో వేసేటప్పుడు అవి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇలాగ అంతా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు మనము ఒక 10 to 15 మినిట్స్ ఈ ఫ్లోర్ని ఫ్రిడ్జ్లో కానీ అవుట్ సైడ్ కానీ పెట్టినట్లయితే ఇంకా చాలా బాగా వస్తాయన్నమాట పకోడాసు. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ దగ్గరికి వెళ్దాం మనం. ఓకే, ఇక్కడ చూడండి ఆయిల్ వచ్చేసి బాగా అంటే వేడవుతూ ఉంది. ఇప్పుడు వీటిలో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పకోడాస్ని పకోడాస్ బ్యాటర్ తీసుకెళ్ళి నేను వేసాను. ఆల్రెడీ వేసేసి వీటిని మనము కొంచెము క్రిస్పీ కలర్, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఫ్రై చేసే ముందు మనము మినిమైజ్ చేసుకోవాలండి ఫైర్ని. అలా అంటే ఎక్కువ హై ఫ్లేమ్లో మనము ఫ్రై చేస్తే తొందరగా బ్లాక్ అయిపోతాయి పకోడాసు, అంత టేస్టీగా రావన్నమాట. అందుకని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి. అంతేనండి, చూడండి మనకు రుచికరమైనటువంటి ప్లస్ చూస్తూనే తినాలనిపించేటటువంటి రైస్ ఫ్లోర్ పకోడాస్ రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ నేను చేసిన ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ అండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనము ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంటాయి, ప్లస్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది ఒక వెరైటీ టేస్టీ, నేనైతే ట్రై చేశాను, చాలా సూపర్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్.